అందరు కూడా నమస్తే అండి ఈరోజు జస్ట్ ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతా కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాల్లో మునిగి తేలుతున్నారు సో ప్రతి సామాన్యుడు కూడా హిందూ ప్రతి హిందూ కూడా ఎంతో కొంత సోషల్ మీడియా పరంగా కానీ వాళ్ళ వాట్సాప్ ఫేస్బుక్ పరంగా కానీ లేదా డైరెక్ట్ మాట్లాడడం ద్వారా ఎలాగో అలాగా అయోధ్య అనే అంశానికి కనెక్ట్ అవుతున్నారు ప్లస్ దేశవ్యాప్తంగా ఏడు వేల మంది ప్రముఖులకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి దానిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు ఎందుకు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అయోధ్య అది ఒక సగటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సగటు పౌరుడి ప్రశ్న అదేంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అయోధ్యలో ప్రస్తుతం ఉన్నారు ఫోటోలు అవి వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ప్రస్తుతం అయోధ్యలో ఉన్నారు ఆ ఫోటోలు కూడా వచ్చాయి పక్కన పెడతాను ఒకసారి చూడండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయోధ్యలని ఫోటోలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఒకటే ఆన్సర్ చాలా క్లియర్ ఆన్సర్ యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది ఆయన కూడా వెళ్ళాల్సి ఉంది కానీ మీకు అయోధ్య అంటే ఒకటి గుర్తు రావాలి దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ అయోధ్యను వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తారు కూడా ఎందుకంటే అయోధ్య నిర్మాణమే వివాదాస్పదం కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ మొదటి నుంచి దాని చారిత్రక నేపథ్యం చూసుకుంటే బాబ్రీ మసీదు కూల్చివేసి దాని మీద అయోధ్య రామ మందిరాన్ని కట్టారు అని ముస్లిమ్స్లో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింస్ వర్గాల్లో దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మంది ఇప్పటికీ కూడా అయోధ్య పట్ల వ్యతిరేక భావజాలంతోనే ఉంటారు మా మసీదుని మా ప్రతిష్టాత్మక మసీదుని కూల్చివేసి వీళ్ళు టెంపుల్ కట్టుకున్నారు అని అఫ్కోర్స్ అది తప్పు కాదు చట్టపరంగా న్యాయపరంగా తప్పు కాదు కానీ ముస్లిమ్స్లో ఆ భావన ఉంటుంది కాబట్టి ముస్లిమ్స్ అయోధ్యకు వ్యతిరేకమే ప్లస్ అయోధ్యను హిందూ భావజాలంలో రుద్ది హిందుత్వ సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా విపరీతంగా వాడుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది సో అయోధ్య హిందూ బీజేపీ ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్డ్ పొల్ పొలిటికల్ మార్కెటింగ్ వ్యవస్థ అనమాట సో ఇంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయోధ్యకు వెళ్తే ఆయనకు రాష్ట్రంలో ముస్లింస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు దాదాపుగా ఐదున్నర నుంచి ఆరు శాతం వరకు ఉంటారంట సో ఐదున్నర నుంచి ఆరు శాతం ముస్లింస్ ఓట్ బ్యాంకు మన రాష్ట్రంలో సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో కూడా ఒక ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లే కీలకం కీలకం పులివెందుల కడప కమలాపురం రాయచోటి లాంటి నియోజకవర్గాల్లో ముస్లింస్ ఓట్ బ్యాంకే కీలకం అలాగే కర్నూలు జిల్లాలో కూడా ఒక ఐదు ఆరు నియోజకవర్గాల్లో ముస్లింస్ ఓట్ బ్యాంకే కీలకం అలాగే అనంతపురంలో ఒక మూడు నియోజకవర్గాల్లోను చిత్తూరులోను ఒక నాలుగు నియోజకవర్గాల్లోను మదనపల్లి పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో కూడా ముస్లింస్ మైనారిటీ ఓట్ బ్యాంకు కీలకం సో అలా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను నుంచి పద్దెనిమిది నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లే గెలుపు లేదా వాటమి గెలుపు వాటములను శాసించేది వాళ్ళ ఓటింగే ఆ ముస్లిమ్స్ ఓట్లలో గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి అరవై మూడు శాతం కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ఓట్లలో అంటే వంద ఓట్లు ఉన్నాయనుకోండి ముస్లిమ్స్ అందులో ఆ అరవై మూడు ఓట్లు వైసీపీకి పడ్డాయి అంటే ముస్లిమ్స్ మైనారిటీల్లో వైసీపీకి అంత పట్టుంది సో ఇప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో మనకి క్షేత్రస్థాయిలో వస్తున్న రిపోర్ట్ ప్రకారం అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ వైసీపీకి పాజిటివ్ ఉంది అరౌండ్ ఒక అరవై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నారనమాట కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కోల్పోతారు అనే భయం వైసీపీలో ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అయోధ్య రామమందిర్ శంకుస్థాపనకి దానికి దీనికి వెళ్తే ఆ ముస్లింస్ వ్యతిరేకత ఉండి జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఆ ముస్లింస్ వ్యతిరేక భావజాలం ఏర్పడి ఆ ఓట్లు ఏమైనా కోల్పోతారేమోననే భయం యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉన్నప్పటికీ అధికారికంగా ఎన్డీఏలో చేరకపోవడానికి బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా కారణం ఈ ఓట్ బ్యాంకే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ ఎక్కడ దూరం అవుద్దో అని సో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ముస్లింస్ ఓట్లు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలంగాణలో కూడా ముస్లిం మైనారిటీ ఓట్లు అటు ఇటు షిఫ్ట్ అయ్యి ఉంటాయి కాంగ్రెస్ ప్లస్ టిఆర్ఎస్ షిఫ్ట్ అవుతాయి కానీ ఇక్కడ మాత్రం ముస్లిమ్స్ మైనారిటీ ఓట్లు మోర్ దాన్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ వైసీపీకే ఉంటాయి సో అవి కోల్పోవడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు అయోధ్య వెళ్ళలేదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే కారణాలు రకరకాల సాకులు చెప్పుకుంటారు ఆ కారణమో ఈ కారణమో ఏదో చెప్తారు అఫీషియల్గా ఈ రీజన్ బయటకి చెప్పలేరు కదా థ్యాంక్ యూ